టీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ అధ్యక్షతన కాసేపట్లో తెలంగాణ భవన్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో ఉమ్మడి సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో పార్టీ సంస్థాగత నిర్మాణం, రాష్ట అధ్యక్షుడి ఎన్నిక, ఈ నెల 25న హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో నిర్వహించనున్న ప్లీనరీ, వచ్చే నెల 15న వరంగల్లో తలపెట్టిన తెలంగాణ విజయగర్జన సభ తదితర అంశాలపై చర్చించనున్నారు. వాటితో పాటు ప్రజా సమస్యలు, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ప్లీనరీలో చేయాల్సిన తీర్మానాలు మొదలైన అంశాలపై విస్తృతంగా చర్చించే అవకాశమున్నదని పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రజలకు, ప్రభుత్వానికి పార్టీ శ్రేణులు వారధిగా పనిచేసేలా సీఎం కేసీఆర్ దిశ నిర్దేశం చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సరిత లైవ్ లో అందిస్తారు. చెప్పండి సరిత. శ్రీలత, మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల ఉమ్మడి ఎల్పీ సమావేశం సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు జరగబోతోంది. ముఖ్యంగా ఈ నెల 25న హెచ్ఐసీసీలో నిర్వహించ తలపెట్టినటువంటి ప్లీనరీకి సంబంధించినటువంటి దానిపైన ఈరోజు సమావేశంలో చర్చ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా నవంబర్ 15న నిర్వహించ తలపెట్టినటువంటి బహిరంగ సభకి సంబంధించినటువంటి దానిపైన కూడా ఈరోజు సమావేశంలో ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సీఎం కేసీఆర్ ఇప్పటికే పార్టీ అధ్యక్ష ఎన్నికకి సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 11 గంటల నుంచి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహణకి సంబంధించినటువంటి నామినేషన్ విడుదలైంది. నామినేషన్ విడుదలైన వెంటనే ఇప్పటి వరకు కేసీఆర్ పేరుని బలపరుస్తూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, మంత్రులు టోటల్ 5 సెట్ల నామినేషన్లని దాఖలు చేయడం జరిగింది. ఈరోజు ఉదయం 11 గంటల నుంచి ఇప్పటి వరకు మరికాసేపట్లో ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఇంకొక సెట్ నామినేషన్ కూడా సీఎం కేసీఆర్ పేరును బలపరుస్తూ మరికాసేపట్లో ఇంకొక సెట్ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి నామినేషన్ కూడా దాఖలు చేయబోతున్నారు. ముఖ్యంగా ప్లీనరీకి సంబంధించినటువంటి అంశము, అదేవిధంగా బహిరంగ సభకి సంబంధించినటువంటి అంశం పైన ఈరోజు సీఎం కేసీఆర్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులందరికీ దిశానిర్దేశం చేయబోతున్నారు. ముఖ్యంగా దాదాపు 60 లక్షల మెంబర్లతోని టీఆర్ఎస్ పార్టీ మెంబర్షిప్ కార్యక్రమం కూడా పూర్తి చేసింది. 60 లక్షల మంది కార్యకర్తలను కలిగి ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కుటుంబం పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలను ఏ విధంగా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనేటువంటి అంశంపైన సీఎం కేసీఆర్ ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశంలో ప్రజాప్రతినిధులందరికీ కూడా దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా పార్టీ సంస్థాగత ఎన్నికలకు సంబంధించినటువంటి సంస్థాగత కమిటీలు కూడా వేసుకోవడం జరుగుతుంది. పార్టీకి సంబంధించినటువంటి మెంబర్షిప్ పూర్తయిన తర్వాత గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా, ఆ ప్రాసెస్ కూడా జరుగుతుంది. వాటికి సంబంధించినటువంటి వాటిపైన కూడా ఈరోజు సమావేశంలో చర్చ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పార్టీ కార్యాలయాల నిర్మాణానికి సంబంధించినటువంటి అంశంపైన కూడా ఈరోజు సమావేశంలో చర్చ జరిగేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ప్లీనరీ, అదేవిధంగా బహిరంగ సభకు సంబంధించినటువంటి అంశాలపైన, అదేవిధంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి మరింత బలంగా ఏ విధంగా తీసుకెళ్లాలి అనేటువంటి దానికి సంబంధించినటువంటి చాలా అంశాలపైన ఈరోజు సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రజాప్రతినిధులందరికీ చెప్పేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా పార్టీకి సంబంధించి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతిసారి కూడా ప్లీనరీ లేదంటే ప్రజాప్రతినిధుల సభ కావచ్చు, ఏదైనటువంటి సభ కావచ్చు పెట్టేటువంటి కల్చర్ ఉంటూ వస్తుంది. కానీ గత 2 సంవత్సరాలుగా కరోనా కారణంగా పార్టీకి సంబంధించినటువంటి ప్లీనరీని నిర్వహించలేదు. కాబట్టి ఈసారి ప్లీనరీలో ఏ విధమైనటువంటి తీర్మానాలు ఉండాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేటువంటి దానిపైన కూడా ఈరోజు సమావేశంలో కొంత చర్చ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా ఈరోజు జరుగుతున్నటువంటి ఉమ్మడి ఎల్పీ సమావేశం కొంత కీలకంగానే ఉండేటువంటి అవకాశం ఉంది. సీఎం కేసీఆర్ ప్రజాప్రతినిధులందరికీ కూడా ఒక స్పష్టమైనటువంటి దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం ఉంది. రైట్ సరిత, థ్యాంక్ యూ.